కోవిడ్ థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు తెలిపారు. కాకినాడలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని థర్డ్ వేవ్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు వహించి ప్రభుత్వానికి సహకరించాలని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ సందర్భంగా హెచ్చరించారు. అండర్ లీడర్షిప్ కలెక్టర్ అయితేనేమి పోలీస్ యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉంది. ఆల్రెడీ ఎస్టర్డే వి ఎలక్టెడ్ అవర్ ఆల్ ఆఫీసర్స్. కర్ఫ్యూ నిబంధనలు ఏదైతే మళ్ళీ గవర్నమెంట్ నెక్స్ట్ మంత్ ఈ పోస్ట్ మనం ఎక్స్టెండ్ చేసిందో రాత్రి 10 తర్వాత మూమెంట్ అనేది మళ్ళీ ఒక ఏమి కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు లోకలైజ్డ్ ఏరియాస్ ఎక్కడైతే పాకెట్స్లో మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయో అక్కడ లోకల్ ఏదైతే మండల లెవెల్లో తహసీల్దారు ఎస్ఐ కావచ్చు ఎస్హెచ్ఓ అండ్ అదర్ ఆఫీసర్స్ లోకల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ వాళ్ళే ఒక మీటింగ్స్ కండక్ట్ చేయడం చేసుకుని నిర్ణయం తీసుకుని ఆ ఏరియాలో కంటైన్మెంట్ స్ట్రాటజీని మనం అడాప్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ థర్డ్ వేవ్ను వచ్చిందో రాకపోయినా కూడా ప్రివెంటివ్ మెకానిజంలో భాగంగా వీఆర్ టేకింగ్ ఆల్ ప్రివెంటివ్ మెజర్స్.